हेलो फ्रेंड्स नेनु मी पार्वतिनी नमस्ते वेलकम टू आहा टेस्टी रुचुलु इवेला मनम चेसुकुने रेसिपी वंकाय करी अंडी ई वंकाय करी मनकी चपाती की पूरी की चाला टेस्ट अंडी इप्पुडु एला प्रिपेर चेयालो चूद्दामा मुंदुगा पोपु कोसम आवालु जीलकर्र मिनपप्पु अन्नी कलिपी वन स्पून तीसुकुन्नानु ఇప్పుడు వంకాయలను ఈ విధముగా సాల్ట్ వాటర్లో చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. కాల్ కేజీ వంకాయలు తీసుకొని ఈ విధముగా కట్ చేసుకున్నానండి. నేను 250 గ్రామ్స్ వంకాయలని ఈ విధముగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. మనం సాల్ట్ వాటర్లో వేసుకోవడం వలన కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి వంకాయ పీసెస్. వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు కొద్దిగా తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్పై ఒక బాండలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. బాండలు వేడెక్కిన తర్వాత ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోవాలి. ఆవాలు బాగా చిటపటలాడాక వెల్లుల్లి కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ టమాటా యూజ్ చేయట్లేదండి, ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోవచ్చు ఆనియన్ టమాటా కూడా. ఇక్కడ నేను వేయట్లేదండి, ఇలా చేస్తేనే బాగుంటుందని ఇలానే చేస్తున్నాను. ఇప్పుడు మనం వాటర్లో కట్ చేసి వేసుకున్నాం కదా వంకాయ పీసెస్ని, వాటర్ లేకుండా గట్టిగా పిండేసి వేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకున్న పీసెస్ని వేసేసుకొని బాగా వేపుకోవాలి పోపులో. ఈ విధంగా వేపిన తర్వాత రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ 1/2 స్పూన్ రాళ్ళు ఉప్పు వేశానండి, మీరు సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బాగా వంకాయ పీసెస్కి పట్టేలా సాల్ట్ అంతా కలుపుకోవాలి. పసుపు కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి, వంకాయ త్వరగా వేగుతాయి కాబట్టి. చూడండి వంకాయలు బాగా మగ్గినాయి. ఇప్పుడు కారం 1 స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. కారం మీ స్పైసీని బట్టి వేసుకోండి. ఈ విధంగా అంతా వంకాయ పీసెస్కి పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ 1 గ్లాస్ వేసుకోవాలండి. వంకాయలు బాగా ఉడికిపోయాయి కదా, అందువలన 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్నీ మీకే వస్తాయి ఫస్ట్. అలానే లైక్ అండ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి పంపండి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉడికించుకుందాం. చూడండి 2 మినిట్స్ తర్వాత కాయ బాగా ఉడికినది, కాకపోతే ఇంకా కొద్దిసేపు ఉడికితే సరిపోతుందండి. మరలా మూత పెట్టుకొని 2 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి గ్రేవీ అంతా బాగా దగ్గరకు వచ్చింది, వంకాయ పీసెస్ కూడా బాగా ఉడికినట్లున్నాయి. ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి వంకాయ బాగా ఉడికినది. ఈ విధంగా గ్రేవీ ఉంటే మనకు చపాతీకి పూరీకి చాలా బాగుంటుందండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలపండి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను పూరితో సర్వ్ చేస్తున్నానండి, మీరు చపాతీతో అయినా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్ అండి ఈ కర్రీ పూరీకి చపాతీకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.